శేషు గారు, వర్షాల వల్ల చాలా పంట నష్టమైంది, రైతులు చాలా నష్టపోయారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేపట్టారు లేదని కూడా క్లారిటీ లేదు. ఈ ప్రాసెస్ ధాన్యం కొనుగోలు కావచ్చు, బోనస్ ప్రకటన కావచ్చు, ఇదంతా డిలే అవుతే ఇంకెంత నష్టం జరిగే అవకాశం ఉందంటారు మీ అనాలిసిస్ ప్రకారం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ రైతు అజెండా బాగుంది, కానీ ఆచరణలో కూడా అంతే చిత్తశుద్ధితో ఉంటే బాగుండనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ మనం ఈ 6 నెలల కాలంలో ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ నుంచి కార్నర్ చేస్తున్న అంశం కూడా వ్యవసాయము, రైతు సమస్యల విషయంలోనే కార్నర్ చేస్తుంది కదా. కాబట్టి ఒక నేను కొన్ని 4-5 అంశాలు చెప్తానండి ఈ 6 నెలల్లో జరిగినటువంటి అంశాల్లో. ఒకటి, ఇప్పుడు మీకు కొత్తగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవ్వడానికి ముందే రబీ సీజన్ లో పండినటువంటి వడ్లన్నిటిని పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి ఉంటే ఈ వర్షాలకు తడిచిపోయేగావు మొలకెత్తేటటువంటి అంశం కాదు. అంటే కొనుగోలులో స్పీడప్ చేయలేదనేటటువంటి ఒక అభిప్రాయము, ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి బాధ్యత వహించాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. అంటే కొనుగోలులో జాప్యం జరగటం వలనే రైతులకు నష్టం జరిగింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఒక అభిప్రాయం, ఒక విమర్శ వస్తుంది. రెండోది రైతు భరోసా విషయంలో, రైతు భరోసా విషయంలో కూడా ఫాస్ట్ గా రైతులకి అకౌంట్లలోకి డబ్బులు వేయలేదు. తర్వాత పెంచుతాం అన్నటువంటిది, అంటే 15,000 రూపాయలు ఇస్తామన్నటువంటి దాన్ని కూడా చేయలేదు అనేటటువంటి విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రధానంగా వస్తున్నాయి. ఇదొకటి. తర్వాత బోనస్ విషయంలో, బోనస్ విషయంలో వరికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామనేటటువంటి హామీ ఇచ్చారు, కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే సన్నాలకు మాత్రమే ఇస్తామనేటటువంటి తీసుకున్నారనే విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటుంది, విమర్శ పాలవుతున్న విషయాన్ని చూడాలా. తర్వాత రుణమాఫీ, రుణమాఫీ లాంటి ఒక చాలా కీలకమైనటువంటి అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇస్తున్నప్పటికి కూడా కొంత గందరగోళం ఏర్పడింది, అది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శల వల్ల అనే విషయాన్ని గమనించాలా. ఒకేసారి 40,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేయటం అనేది కాంగ్రెస్ పార్టీని అప్రిషియేట్ చేయాలి, కానీ ఆ విషయంలో రైతులకు మరింత స్పష్టత ఇచ్చి అటువంటి అంశంలో 15 లోపల మేము రుణమాఫీ చేస్తామని చెప్తున్నటువంటి సందర్భం ఉంది. కానీ దాన్ని కూడా ప్రతిపక్షాలు తమ విమర్శల కోసం వాడుకుంటున్నారు. డిసెంబర్ 9 నాటికే పూర్తి చేస్తామన్నారు, ఇంకెప్పుడు చేస్తారు. కానీ అది 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం, చాలా పెద్ద డీల్ కాబట్టి దాంట్లో ఖచ్చితంగా కొంత లేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత విషయం ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పటికే జరిగినటువంటిది ఏంటంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి పియర్స్ కుంగిపోవటం, దాంతో అప్పటికే రైతులు రబీ సీజన్ లో వరి వేశారు. కానీ కాళేశ్వరం విషయంలో, మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ పార్టీ సత్వరమే తొందరగా ఒక నిర్ణయం తీసుకోకపోవటం వల్ల నీళ్లు ఇస్తారా ఇవ్వరా అనేటటువంటి ఒక డైలమా ఉండటం వల్ల 10 లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. కానీ ఇప్పుడు రబీ సీజన్ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రభుత్వము రైతులకు ఒక స్పష్టం చేయాలి, మేము కాళేశ్వరంలో ఉన్నటువంటి మిగతా 2 బ్యారేజీల ద్వారా మీకు నీళ్లు ఇస్తాము అనేటటువంటి ఒక స్పష్టత ఇస్తే రైతులు వరి వెయ్యాలా వద్దా అనేటటువంటి నిర్ణయం తీసుకుంటారు. కానీ ప్రభుత్వం ఇంకా ఆ విషయంలో అంటే 3 బ్యారేజీల ద్వారా, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా నీళ్లు ఇచ్చేటటువంటి విషయంలో ప్రభుత్వం ఇంకా స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోవటం వల్ల రైతుల్లో ఆందోళన వస్తుంది. మీరు చూడండి, తెలంగాణలో పండేది ఏంటది? పత్తి పండుతుంది, తర్వాత మొక్కజొన్న పండుతుంది, తర్వాత వరి పండుతుంది. కాబట్టి వరి లాంటి కీలకమైనటువంటి విషయంలో నీళ్లు వచ్చేటటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఓ స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అన్ని అంశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలు కార్నర్ చేస్తున్నాయి. కారణం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ రైతు అజెండా బాగున్నప్పటికీ కూడా ఆ అజెండాని ఇంప్లిమెంట్ చేసేటటువంటి క్రమంలో ఎక్కడో కాంగ్రెస్ పార్టీ కాస్త తడబడుతున్నటువంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఆ తడబడుతున్నటువంటి అభిప్రాయాలనే ప్రతిపక్షాలు కారణం చేస్తున్నాయి. శేషు గారు ఉన్నటువంటి బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ ఏ విషయంలో విమర్శిస్తున్నాయి? శేషు గారు, సన్నాలకి ఇచ్చే బోనస్ విషయంలో కానీ మీరు చెప్పిన తడబాటు వల్ల ప్రతిపక్షాలకు ఆయుధమే కాదు, రైతులు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది కదా. ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చేటటువంటి విషయంలోనే కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ మరింత క్రియాశీలకంగా, మరింత పట్టబందిగా రైతు పట్ల, వ్యవసాయం పట్ల ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బోనస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పటడుగు వేసింది అనే అభిప్రాయం కలిగింది కదా, మరి నష్టం జరుగుతుంది కదా. ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఈ మెచ్యూరిటీ ఇమ్మెచ్యూరిటీ నిర్ణయాలు కనుక తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకే నష్టం జరుగుతుంది.
రేపు రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీరు సంఘాలకు మాత్రమే ఇస్తామనేటటువంటి అంశం రైతుల్లోకి వెళ్తే దొడ్లకు దొడ్డు ఒడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వరు అని ఒక అభిప్రాయం కనుక రైతులు కాంగ్రెస్ పార్టీ నష్టం చేస్తారు కదా. కాబట్టి ఇవాళ రాజకీయాల కోసం కాదు, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి హామీలు, అది డిక్లరేషన్ లో రైతు డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీల్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. శేషు గారు, మెజారిటీ రైపెన్ ప్యాడీ అనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు, ఏది పండుతుంది ఏది మార్కెట్ కి ఎక్కువ వస్తుంది ఇదంతా తెలుసు, ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ప్రభుత్వానికి, ప్రభుత్వం పెద్దవాళ్ళ సీనియర్ పొలిటీషియన్స్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇది తెలిసే కేవలం సన్న ఓట్లకు మాత్రమే ప్రకటించడాన్ని కొంత ప్రజలు రాంగ్ గా అర్థం చేసిన పరిస్థితి కూడా ఉంటుందేమో. అదే ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ ఏంటి అని అంటే 6,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయానికి వచ్చింది కాబట్టి సన్న ఓట్ల నుంచి సరే ఓకే ప్రభుత్వం వర్షనే కరెక్ట్ అనుకుందాం. ప్రభుత్వం ఒక స్పష్టత రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సీజన్ నుంచి సన్న ఓట్లతో ప్రారంభించి రాబోయేటటువంటి సీజన్ లో మేము దొడ్డు ఓట్లకు కూడా 500 రూపాయల బోనస్ ఇస్తామనేటటువంటి ప్రకటన చేసి ఉంటే బాగుండేది కదా. అట్లా కాకుండా మేము సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తాము అని అంటే దాని అర్థం ఏంటది? మనకి చాలా ఒక ప్రావర్బ్ తెలుసు, రాజుగారు చిన్న భార్య మంచిది అంటే అర్థం ఏంటది? పెద్ద భార్య చెడ్డదనే కదా. సన్నాలకు మాత్రం 500 రూపాయలు బోనస్ ఇస్తామంటే దొడ్డు ఓట్లకు ఇవ్వమనేదే కదా. అసలు తెలంగాణలో ఉష్ణోగ్రత ప్రకారం గానీ, తెలంగాణలో ఉన్నటువంటి ట్రోపోసిటీ ప్రకారంగా గానీ మన దగ్గర పండేటటువంటి 90% దొడ్డు ఓట్లే పండుతాయి. అది మీరు రెండు సీజన్లు అటు ఖరీఫ్ సీజన్ అయినా రబీ సీజన్ అయినా ఎండాకాలమైనా వానాకాలమైనా మన దగ్గర ఎక్కువగా రైతులు పండించేటటువంటిది ఏంటి అని అంటే దొడ్డు ఓట్లే. మీకు ముఖ్యంగా రబీ సీజన్ లోనైతే ఇక్కడ నీటి వనరు తక్కువగా ఉంటుంది, నీటి లభ్యత తక్కువగా ఉంటుంది. తర్వాత ఒకవేళ మీరు సన్న బియ్యం పండితే అది నూకలు అవుతుంది, ఒడ్లు ఇరిగిపోతాయి కాబట్టి నూకలు అవుతాయి. తర్వాత ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ కాలం పడుతుంది పండటానికి. అందుకని రైతులు 90% మంది తెలంగాణ రైతులు ఓ దొడ్డు ఒడ్లు పండించడానికే ఇంట్రెస్ట్ చూపెడతారు. ఆ దొడ్డు ఒడ్లు అనేవి కొనుగోలు కేంద్రాలకు వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటిది ఏ గ్రేడ్ రకానికి ఎంఎస్పి ఎంత ఉందండి? 2,250 రూపాయలు ఉంది. మీరు 500 రూపాయలు ఇస్తే ఎంత అవుతుంది? 2,750 అవుతుంది. కానీ సన్నాలు బహిరంగ మార్కెట్ లో అమ్ముకుంటే ఎంత వస్తుంది? 3,000కు పైగా వస్తుంది. కాబట్టి సన్న ఒడ్లు కొనుగోలు కేంద్రాలకు తీసుకురారు రైతులు, దొడ్డు ఒడ్లు మాత్రమే తీసుకొస్తారు. ఏ సీజన్ లోనైనా దొడ్డు ఒడ్లు తీసుకొచ్చిన దానికి మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తే రైతుకు ప్రయోజనం జరుగుతుంది. అట్లా కాకుండా మీరు సన్నాలకు మాత్రమే ఇస్తే కొద్ది మంది రైతులకు మాత్రమే అది బెనిఫిట్ జరుగుతుంది, మెజారిటీ రైతులకు బెనిఫిట్ జరగదు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా ఇచ్చిన మాట తప్పిన పార్టీగా క్రెడిబిలిటీ కోల్పోతుంది, విశ్వసనీయత కోల్పోతుంది. ఆర్థిక భారంగా చూడకుండా రైతులను ఆదుకోవటానికి ఎంఎస్పీకి అదనంగా ఇవ్వటానికి 500 రూపాయల బోనస్, దొడ్డు ఓడ్లకు కూడా ఇస్తామనే స్పష్టమైన ప్రకటన ముఖ్యమంత్రి గారిని చేయమనండి, అయిపోతుంది కదా. రైట్ నర్సయ్య గారు, మిట్టా నర్సయ్య గారు. సార్ నాది బ్యాటరీ డౌన్ అయింది, 4% ఉంది. నేను వర్షన్ చెప్తే క్లోజ్ అయిపోతుంది. ముఖ్యంగా మన శేషు గారికి కొంత ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నా. ఎందుకంటే వారు పూర్తిగా 5 నెలలు 6 నెలల పసిగుడ్డైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించినట్టుగా కనిపిస్తా ఉంది. అయితే మా ప్రభుత్వం వచ్చే లోపల